ఏంటి బట్టలు సర్దుకుంటున్నావ్? నా ఇంటికి వెళ్తున్నాను. ఇది నీ ఇల్లేగా? ఇది కాక వేరే ఇల్లు ఏదైనా ఉందా? మా అమ్మగారి ఇల్లు నా ఇల్లు కదా. అది నీ ఇల్లే, ఇది నీ ఇల్లే. ఫైనల్ గా నీకు ఇది దిక్కు. వాడెవడో అందగాడు వచ్చి నా మీద ఉన్న వీలేనో చెప్తే అది విని అలిగి వెళ్ళిపోవడమేనా? ఇందులో నా తప్పేమీ లేదు జానకి. నీ తప్పేమీ లేదా? నువ్వు టాక్సీ నడుపుతున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక. అందుకని బాధలన్నీ నీ తల మీద వేసుకుని నువ్వొక్కడే బాధపడాలనుకుంటున్నావా రాఘవ? నువ్వు మొదటి నుంచి ఇంతే. చేయాల్సిన తప్పులన్నీ చేస్తావు, చేసిన తర్వాత తప్పు కాదని వాదిస్తావు. నేను టాక్సీ నడుపుతాను, ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తాను, క్లబ్ లో డాన్సర్ గా పనిచేస్తాను, అంతేగాని నీతి మనల్ని సంపాదించడం లేదే. అవును, నువ్వు చాలా నిజాయితీపరుడివి. చూడు రాఘవ, నాకు నీతో ఉన్న బంధం మనసుకు సంబంధించింది కానీ నువ్వు చేసే పనికి సంబంధించింది కాదు. మరి గొడవంతా ఎందుకురా? నాతో అబద్ధం చెప్పినందుకు. అనవసరంగా నీ గురించి పరాయి వాడితో గొడవ పడ్డాను. నా భర్త గురించి పూర్తిగా నాకు తప్ప ఎవరికీ తెలియదు అనుకున్నాను. చివరికి అతని ముందు అబద్ధాల కూరగా మిగిలిపోయాను. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాను కదా, నీకు నిజం చెప్పాలని ఇంటికి వచ్చాను. ఈలోగా నా జాతకంతా నీకు వినిపిస్తున్నాను. అంటే అతను ఉన్నప్పుడు నువ్వు వచ్చావు, అతను చూసి పారిపోయావు కదా. ఇంకేం చెప్పొద్దు. నా మాట వినరా, నిన్ను ప్రేమిస్తున్నాను రా. ప్రేమించే వాళ్ళెవరూ అబద్ధాలు చెప్పరు, ప్రేమించిన వాళ్ళని కొట్టరు. నేను ఎప్పుడు కొట్టాను? కొట్టలేదా? అది ఎప్పుడు? పూర్వకాలం కొట్టాను. అదే. అరే, మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం చేయమన్నా. అత్త మామూలు చేయజాపు డబ్బు తీసుకుని వ్యాపారం చేయడం ఇష్టం లేక మాట మాట పెరిగి కొట్టాను. అవును, అది నేను ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావా? ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? నీ బాధ నాకు తెలుసు. నీకు సాయం చేసిన వాడు నిన్ను చిన్న చూపు చూస్తాడని అనుకుంటావు. దేశంలో అందరి సాయం నీకు కావాలి, మా నాన్న సాయం మాత్రం నీకు అక్కర్లేదు. ఏమిటి జానకి, ఎట్టెట్టో వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నావు? ఇంతకీ నీ బాధ ఏమిటి? నేను తాగుతున్నానా, టాక్సీ నడుపుతున్నానా, మీ నాన్నదగ్గర డబ్బులు తీసుకురేదనా, నా తప్పేమిటి? నీతో మాట్లాడటమే నా తప్పు. జానకి, నా మాట వినవే, నీకు దండం పెడతానవే, నువ్వు ఒక్క మాట వినవే చాలు. చెప్పు. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. చెప్పావుగా, ఇంతకు ముందు తెలుగులో చెప్పావు, ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తున్నావు. కాదురా, నేను నిజంగా మనస్ఫూర్తి. లేదు రాఘవ, నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ఎందుకంటే నీ మీద నీకే ప్రేమ లేదు. నీకు నువ్వు సంతోషంగా ఉండలేవు, మమ్మల్ని సంతోష పెట్టలేవు. ప్రపంచమే నీకు శత్రువుగా అనిపిస్తుంది. ఆ కోపంతో రోజు తాగింటికొచ్చి మమ్మల్ని బాధ పెడతావు. రోజు ఎక్కడ తాగుతున్నాను? ఎప్పుడు ఒకసారి తాగుతున్నాను. ఆ ఒక్కసారి చాలు మేము నరకం అనుభవించడానికి. సరే సరే సరే, నేను చేసిన తప్పులు ఇవేనా, ఇంకా ఏమైనా మిగిలాయా? ఎన్ని చేసినా సర్దుకుపోయాను. పొద్దునే ఏదో యుద్ధానికి పోతున్నట్టు పోతావు, ఏదో కసతో ఇంటికి వస్తావు. ఎప్పుడు ఏ నిమిషంలో మాతో గొడవ పెట్టుకుంటావు అని భయంతో వణికిపోతున్నావు. ఒక్కోసారి నీ మాటలు కాకరకాయ కన్నా ఎంత చేదుగా ఉంటాయో తెలుసా? ఈ మధ్య బాబుతో నువ్వు మీ నాన్నలా తయారు కావద్దని చెప్పడానికి నాకు నేనే సిగ్గుపడుతున్నాను. వద్దు జనకి, వద్దు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు, చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశావు, అడగాల్సినవన్నీ అడిగేశావు. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళావు. కానీ నన్ను వదిలే ఒక క్షణం కూడా ఉండలేవు. మొగుడిని వదిలేసి పుట్టింటికెడితే లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుంది? మొగుడు ఉత్త వెధవా పొరంగోకు అనుకుంటుంది. వెళ్ళాలనుకుంటావు కదా, వెళ్ళు. ఎప్పటికైనా ఈ చేదు కాకరకాయ కావాలని తిరిగి వస్తాం, నాకు తెలుసు. వెళ్ళు జానకి, వెళ్ళవే, వెళ్ళు. జానకి, నన్ను వదిలి మీ పుట్టింటికి వెళ్ళకు. నాకే ఊరెళ్ళు రావే. నేను రాను, మీరు వెళ్ళిపోండి. నీ వంటలు బాగా నచ్చాయి, నువ్వు వెళ్ళిపోతే నాకెవరూ లేరే, రా వెళదాం. వెళ్ళిపోండి. ఇంట్లో అయిందిగా, ఇక్కడ కూడా గొడవ ఎందుకు? అందరూ చూస్తున్నారు. నువ్వు రాకపోతే వెళ్ళలే. ఎవరయ్యా నువ్వు? ఆడదాన్ని చేయి పట్టుకోలేగుతావు. మగాడెప్పుడు ఆడదాన్ని చేయే పట్టుకుంటాడు. నీలాంటి వాడు ఇంకెవరు చేయైనా పట్టుకుంటాడేమో. 15 సంవత్సరాలు కాదు నన్ను ఏడిపిస్తుంది, నేను దాన్ని ఏడిపిస్తాను. మధ్యలో దూరకు. మేమిద్దరం మొగుడు పెళ్ళాను, భార్యాభర్తలం, రాబే వెళదాం. రోజు ఇలా ఎంతమంది ఏడిపించుకుని తింటావు? అరే, మళ్ళీ నేనే ఏడిపిస్తానంటావేంటి? వాడే లూపులెళ్ళుకు వచ్చాడు. నీ పద్ధతి ఇంత రాఘవ, ఇక్కడ నన్ను బాధ పెడుతున్నావు, ఇవాళ ఇంటికి వచ్చిన ఆ అబ్బాయిని బాధ పెట్టావు. నన్ను బతమాలుకోవటం కాదు, వెళ్ళి అతనితో రాజీ చేసుకో. అసలు ఈ గొడవ ఎవరి వల్ల మొదలైందో? యాక్సిడెంట్ చేశావు, పోలీస్ కేసు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అతని వస్తువు అతనికి ఇచ్చేయచ్చుగా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో.